एटिंचन कॉलनी अल्लूरु ग्राम में आर्जीटू एरिया सिंगरेणि याजमान्य माध्वर्यम में उचित वैद्य शिबिरान्नि अधिकारुलु एर्पाटु चेशारु। ఈ మేరకు ఆర్జీటూ వకిల్పల్లి ఘనికి సంబంధించి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రెమిడియేషన్ మేజర్స్ క్రింద అల్లూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్జీటూ ఏరియా సింగరేణి యాజమాన్య ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో ఆరోగ్య సమస్య వచ్చి బయట హాస్పిటల్స్ కు వెళ్తే వేలాది రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుందని సింగరేణి సూపర్ స్పెషాలిటీ వైద్యుల బృందం అన్ని రకాల జబ్బులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు। అన్ని పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణకు సంబంధించిన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు। ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులకు ఈ కార్యక్రమానికి సహకరించిన వైద్య బృందానికి సివిల్ డిపార్ట్మెంట్ వారికి గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు। సింగరేణి ఏ విధంగా కోల్ ప్రొడక్షన్ కి గాని మన కంపెనీకి అవసరం ఉన్నటువంటి ఉత్పత్తి చేయడానికి గాని అలాగే విద్యుత్ అవసరాలకు గాని గన్లను నడిపిస్తున్నాము। సాది మీరు చూస్తూనే ఉన్నారు। అందులో భాగంగా ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా కొంత వారి పరిస్థితులలో మార్పులు వచ్చే అవకాశం ఉంది। సో దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ ప్రభావిత ప్రాంతాల్లో నివారణ చర్యలు ఏమన్నా చిన్న చిన్నవి వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాటిని నివారించడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। అందులో భాగంగానే ఆరోగ్యం అన్నది ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యానికి ఏమన్నా సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి వాటికి తగిన నివారణ చర్యలు తీసుకుంటే మున్ముందు ఇంకా అనారోగ్యం పెంపొందించకుండా ఉండే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్స్ అన్నవి నిర్వహించడం జరుగుతుంది। ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నవారు అలాగే ఎటువంటి ఇబ్బందులు లేని వారు కూడా ఒకసారి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశామంటే మొత్తము గ్రామ ప్రజలందరూ కూడా దానిని వినియోగించుకొని ఒకవేళ ఇబ్బంది లేకపోయినా కానీ ముందు టెస్టులు చేసుకుంటే దాంట్లో ఏదన్నా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ప్రాథమిక దశల్లో గుర్తిస్తే వాటిని అప్పటికప్పుడే నివారించుకుంటే ముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం। దాన్ని గమనించి ఆల్రెడీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేనివారు కూడా ఎందుకంటే ఇక్కడ నార్మల్ టెస్టులు కాకుండా కొంచెం స్పెషాలిటీ కూడా ఉంది ఈరోజు। సో స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా వచ్చారు। అలాగే ఈరోజు ఇక్కడ మామూలుగా జనరల్ చెకప్ కాకుండా ప్రత్యేకించి ఐ టెస్టులు డెంటల్ టెస్టులు అట్లా ఆర్థోపెడిక్ మిగిలిన ENT ECG ఇవన్నీ కూడా తీస్తున్నారు కాబట్టి వీటిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఎందుకంటే ఇంతమంది సిబ్బంది ఇక్కడ సేవలు అందించడానికి వచ్చేసారు ఆదివారం అయినప్పటికీ కూడా ముందుగా వారందరికీ కూడా కృతజ్ఞతలు। ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు। ఈ కార్యక్రమంలో అధికారులు DGM పర్సనల్ అధికార ప్రతినిధి జి రాజేంద్ర ప్రసాద్ TBGKS ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధికారుల సంఘ నాయకులు రామరెడ్డి ACMO ఏరియా హాస్పిటల్ ఆర్జీ రీజియన్ డాక్టర్ ఆర్ కిరణ్ రాజ్ కార్పొరేటర్ బాధ అంజలిదేవి వకిల్పల్లి ఘని ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరెడ్డి SO2 GM అబ్దుల్ సలీం ఏరియా అధికారులు ఎం నరసింహారావు బి రవీందర్ ఎర్రన్న మురళీకృష్ణ Sector 3 డిస్పెన్సరీ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ పర్యావరణాధికారి రాజారెడ్డి సురేష్ బాబు వెంకట రామచంద్రం చంద్రశేఖర్ ప్రతాపగిరిరాజు మండల శ్రీనివాస్ ఓంకారి బాబు రాధాకృష్ణ సూపర్ స్పెషాలిటీ వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఇతర అధికారులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు।